बीजेपी की కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు బీజేపీ కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు కాంగ్రెస్ లోకి చేరనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణి అందిస్తారు రాణి మనిషాయి ఆశించినంత వరకు మాత్రం ఫస్ట్ లిస్ట్ అంటే బీజేపీ వెల్లడించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం అదేవిధంగా అతను గత కొంతకాలంగా కూడా అటు ఎల్బీ నగర్ అదేవిధంగా మునుగోడు నుంచి కూడా రెండు టికెట్లు ఆశించినటువంటి విషయం బీజేపీ పార్టీ కార్యాలయంలో మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానానికి వెల్లడించడం రెండు టికెట్లు ఇవ్వకపోతే కనుక తను గతంలో కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ఈ విషయంపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఎన్నికటి అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా మరికొంతమంది కీలక బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి మరికొంతమంది కీలక నేతలు కూడా తనను వెనకాడుకు వేయొద్దని చెప్పేసి కూడా కొంత సందేహం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. టీడీఆర్ చూస్తే మాత్రం ఎన్డీఆర్ఎస్ లో కూడా తన పేరు ఉండబోతోంది అని చెప్పేసినటువంటి దానికి మాత్రం కొంత నిరాశ ఎదురైందని చెప్పాలి. అటు తన భార్య అయినటువంటి సతీమణి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి అదేవిధంగా కోమటిరెడ్డికి ఎల్బీ నగర్ లో కూడా అటు మునుగోడు ఎల్బీ నగర్ రెండు కాన్ఫరెన్స్ కూడా తన కేటాయించాలని చెప్పేసిన దానికి మాత్రం ఇటు టీబీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా అధిష్టానానికి సంబంధించినటువంటి కీలక నేతలు కొంత సమాలోచన చేసినటువంటి విశ్లేషణ అయితే ఎందుకంటే ఎప్పుడైతే నియోజకవర్గంలో నిలబెట్టిన వ్యక్తికి పూర్తిగా గెలుస్తారు అనే నమ్మకం కలిగినటువంటి వారికి మాత్రమే టికెట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. పార్టీలో దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా స్థానికంగా పట్టు లేకపోవడంతో కొంతమందిని కూడా వెనక్కి చూసినట్టు సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక మనం తాజాగా చూసాము గత మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో కొంతవరకు ఒక మెరుగైనటువంటి ఫలితాన్ని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం తీసుకొచ్చారు. కానీ దీనికి సంబంధించి మాత్రం రెండు టికెట్ నడవడంతో కూడా కొంత నిరుత్సాహం చెందినట్లు అదేవిధంగా అధికారులు కూడా కొంత సుముఖత చూసుకోలేకపోయిందని చెప్పాలి. మరి ఈ విషయాలకు సంబంధించి తాజాగా మరి టీబీజేపీ కార్యాలయంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, సమగ్రమంగా ఒక్కొక్క అభ్యర్థి అంటే చేరినటువంటి అభ్యర్థి పార్టీకి రాజీనామా చేస్తుండగా అదేవిధంగా తుల్ల వీరేందర్ గౌడ్ కావచ్చు, వేములవాడ నుంచి తుల కావచ్చు, అదేవిధంగా ఈ ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్య గారు కావచ్చు, మాజీ ఎంపీ అయినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, కొంతమందికి అంటే ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు రాకపోవడం అభ్యర్థుల పేర్లు రాకపోవడం మరికొంతమంది కూడా పార్టీని వైదొలిగి వెళ్ళే అవకాశాలు అయితే కొంత కనబడుతున్నాయని చెప్పాలి. రాణి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరారు, అనంతరం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అదే పార్టీలోకి రావడంతో అంటే కాంగ్రెస్ నాయకులు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎలా ఉంటారంటే ఎలా ఉండబోతుంది అంటారు రాణి? సో ప్రస్తుతం అంటే తెలంగాణ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టేటువంటి క్యాండిడేట్ పూర్తి విజయం అంటే ఎన్నికల్లో నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తాను సక్సెస్ సాధించడం ఎమ్మెల్యే అభ్యర్థిగా సరాసరి ఏదైతే విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రతి పార్టీలు చూస్తున్నటువంటి విశ్లేషణ కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇది కాంగ్రెస్ కావచ్చు, ఇది బీజేపీ కావచ్చు, ఏ పార్టీల నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులకైనా కానీ స్థానికంగా పట్టు ఉండాలి, స్థానికంలో ప్రజల్లో మద్దతు పొందగలగాలి, అక్కడ ఎన్నికల్లో నిలబెడితే గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ప్రతి పార్టీలో చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే బీజేపీలో దాదాపు ఒక 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కానీ స్థానికంగా చూసిన వాళ్ళ కొంత పట్టు లేకపోవడం, అదేవిధంగా ప్రజల్లో మద్దతు లేకపోవడం, ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తులకు మాత్రం 25,000 మంది ఫాలోవర్స్ ఉండాలి, అదేవిధంగా ఎంపీగా తీసేటువంటి క్యాండిడేట్స్ కూడా దాదాపు ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉండాలి, సోషల్ మీడియా వేదికగా తను చాలా గుర్తింపు పొందాలి,
పార్టీలో చాలా పట్టు ఉండాలని చెప్పేసి కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. మరి విషయాలకు సంబంధించి కూడా కొంతమందిని కూడా కనీసం తగ్గించారని తెలుస్తోంది. ఇక తాజాగా కోమటి రెడ్డి రెండీ పార్టీతో సంబంధం లేదు అని చెప్పేసి తన అనుచరులు కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు ఈ విధంగా చెప్తున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజంతో ఇటు బీజేపీలో చేరిన అనంతరం మళ్ళీ శాసనసభ్యులుగా గెలిచారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం కొంత వాళ్లకు ఊరట కల్పించారు. ఇదే విధంగా పార్టీతో సంబంధం లేదు, మన క్యాండిడేట్స్ తోటే అవసరం అని చెప్పేసి కూడా అటు ప్రధానికమంటున్నారు. అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ క్యాండిడేట్ లో ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీలో నుంచి వచ్చారు అని కాకుండా కూడా కేవలం తనకు ప్రజల్లో మద్దతు ఉందా, పార్టీ టికెట్ ఇస్తే గెలుస్తారా అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికే కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు వివేక్ వెంకట సోమని కాదు రాజగోపాల్ రెడ్డి కూడా వీళ్ళిద్దరూ కూడా బీజేపీని విడి కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచార నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎటకెలకు రాజగోపాల్ రెడ్డి అయితే రాజీనామా చేశారు. అంటే వీళ్ళిద్దరూ నాయకులనే కాదు ఇంకా మరికొంతమంది నేతలు కూడా అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారని ఊహాగానంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పష్టత వస్తుందంటారు రాని? ప్రస్తుతానికి మాత్రం కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి కిషన్ రెడ్డి ముందు కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీ ప్రసక్తలేదు, ఎందుకంటే పార్టీ నాకు ఒక అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మళ్ళీ నాకు బీజేపీలోకి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు, పార్టీకి నాకు టికెట్ ఇస్తామని చెప్పారు. ఈ విషయాలపైన కూడా చాలా క్లియర్ గా చర్చించుకోవడం జరిగింది, ఒక క్లారిటీ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి మొదటి లిస్ట్ లో మాత్రం తమ పేర్లు లేకపోవడం, కొంతవరకు అయితే వాళ్ళు నామోజీయాలు రావడం, అదేవిధంగా మేము పార్టీ కోసం చాలా పనిచేస్తాం, ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా రఘునందన్ రావు కూడా పదే పదే ఈ విషయాల గురించి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ గురించి కావచ్చు, పార్టీలో తమకు ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు, ఇక పార్టీ మాకు సరైన ప్రియారిటీ ఇవ్వకపోవడంతోనే మేము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని చెప్పేసి కొంత ముక్కుసూటిగా చెప్పినటువంటి విశ్లేషణ అయితే ఉంది. ఇక ఈ విషయంపై కూడా మాజీ మంత్రి అయినటువంటి రవీంద్ర నాయక్ కూడా మీడియా ముఖంగా కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగారు. ఎందుకంటే పార్టీ కార్యకలాపాలకు అనుకూలంగా పార్టీ షెడ్యూల్ ప్రకారం ఎవరు నడుచుకోవడం జరిగింది చెప్పేసి కూడా ఓపెన్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక పట్టణ చెరువు నుంచి కూడా నందీశ్వర్ గౌడ్ ఇందులోనే పోగొట్టులు ఉన్నారని చెప్పేసి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానాన్ని మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పింది, మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడబోమని చెప్పేసి ఎక్కువగా చెప్పినప్పటికీ ఇక ఈ విషయాల పట్ల విజయశాంతి కూడా కొంత నిరుత్సాహంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే తాను గతంలో మెదక్ ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు నేను అవకాశం ఇస్తే కూడా అటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని కూడా చెప్పారు. మరి ఈ విషయాలకు సంబంధించి కూడా ఎవరు కూడా బయట స్పందించకపోవడం, ఇక కిషన్ రెడ్డి కూడా పూర్తిగా కొంత వరకు తప్పుగా ఉండడంతో కూడా